నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. 5 ఏళ్ల పాలన ముగిసింది, ఎన్నికలు ముగిసాయి, భవిష్యత్ మాత్రమే ముందు ఉంది. ఆ భవిష్యత్తులో కనిపిస్తున్న సవాలు, ఆర్థిక వనరులు ఎలా సమకూరుతాయి అన్నది. 5 ఏళ్ల పాటు బట్ట నొక్కుతూ లబ్ధిదారుల అకౌంట్లలో నేరుగా డబ్బులు వేస్తూ వచ్చారు సీఎం జగన్. అదే సమయంలో కుదిరిన మేరకు అభివృద్ధి మీద ఎంత కొంత దృష్టి పెట్టారు. 1,500 కోట్ల వంతున మెడికల్ కాలేజీల నిర్మాణం తలకెత్తుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తయింది, వాటికి సదుపాయాల కల్పన మిగిలింది. ఇలాంటి నేపథ్యంలో అందిన కాడికి అయిన మేరకు అప్పులు తెచ్చారు, తెస్తూనే ఉన్నారు. అందులో దాపరికమేమీ లేదు. ఎన్ని మార్గాలు అన్వేషించాలో అన్నీ చేసి మరీ అప్పులు తెచ్చారు. 2019కి ముందు చంద్రబాబు సైతం చేసింది అదే. స్పెషల్ పర్సెస్ వెహికల్ అని కార్పొరేషన్లు అన్ని కొత్త కొత్త మార్గాలు అన్వేషించి అప్పులు తెచ్చారు అప్పట్లో. అలాగే మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేయించి వాటిని మళ్లించి పసుపు కుంకుమ పంచారు. ఇదే మార్గాన్ని మరింత విస్తృతం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు జగన్. అప్పులు పెరిగాయి అన్నది పక్కన పెడితే కొత్త అప్పులు పుట్టే పరిస్థితి రాను తగ్గుతోంది తప్ప పెరగడం లేదు. ఇలాంటి టైంలో అటు జగను ఇటు చంద్రబాబునో పవర్లోకి రాబోతున్నారు మరో పక్షం రోజుల్లో, అప్పుడేంటి అన్నది పాయింట్. జగన్ అధికారంలోకి వస్తే ఇప్పటికే పెండింగ్ లో పెట్టిన 10,000 కోట్ల బటన్ నిధులు విడుదల చేయాలి. రెగ్యులర్ గా అందించేవి అందించాలి, మిగిలిన ఖర్చులు ఉండనే ఉంటాయి. వీటన్నింటికీ మళ్ళీ అప్పులు తేవాల్సిందే. ఎలా ఎలా అన్నది క్వశ్చన్. పైగా ఇప్పటి వరకు కేంద్రం నుంచి సహాయం అందింది అప్పులు పుట్టించడానికి, కానీ ఇకపై అలా ఉంటుందా? అలా ఉండకపోతే పరిస్థితి ఏమిటి? ఎందుకంటే అప్పుడు రాష్ట్రంలో ఎన్డీఏకు భాగస్వామి లేదు, ఇప్పుడు ఉంది. అందువల్ల అప్పటి సహాయం ఇప్పటికీ కొనసాగుతుందని అనుకోవడానికి లేదు. ఇక చంద్రబాబు అధికారంలోకి వస్తే అదృష్టం ఏంటంటే ఈసారైనా మోదీ ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందనే ఆశ. 2014 నుంచి 2019 వరకు అది అందలేదు, అందుకే బాబు దూరమైంది. ఈసారి కేంద్ర సహకారం అందుతుంది అనుకున్న కళ్ల ముందు ఖర్చులు భారీగా కనిపిస్తున్నాయి. జులైలో వృద్ధాప్య పింఛన్లు ఏరియర్స్తో సహా ఇవ్వాల్సి ఉంది. బస్ ఫ్రీ అమలు చేయాలి, అంటే ఆర్టీసీకి భర్తీ చేయాలి. కరెంటు బిల్లులు వగైరా ఛార్జీలు తగ్గించడం, అవన్నీ పక్కన పెడితే జగన్ అమలు చేసిన పథకాలు మరింత ఎక్కువగా అమలు చేయాలి. ఏమాత్రం గ్యాప్ వచ్చినా జనం అసంతృప్తికి లోనవుతారు. సంపద సృష్టిస్తా అని చంద్రబాబు చెప్పడం, తెలుగుదేశం జనాలు దాన్ని తందానా తానా అంటున్నారు. కానీ సంపద సృష్టి రాత్రికి రాత్రి జరిగిపోదు. నిజంగా చంద్రబాబుకు ఆ విద్య వచ్చు అనుకున్నా ఫలితాలు ఇవ్వడానికి కనీసం 3 ఏళ్ళు పడుతుంది, అది కూడా ఛార్జీలు పెంచకుండా. జగన్ భూములు అమ్ముతాం అంటే కోర్టు ద్వారా అడ్డం పడ్డారు. ఆ తీర్పులు అన్నీ పదిలంగా అలాగే ఉన్నాయి. ఇప్పుడు గతంలో చంద్రబాబు అమ్మినట్లు అమ్ముదాం అంటే ఈసారి వైకాపా కనుక లీగల్గా వెళ్తే అవే తీర్పులు అడ్డం పడే ప్రమాదం ఉంది. నీవు నేర్పిన విద్యే అన్నట్లు వైకాపా కనుక ప్రతిపక్షంలో ఉండి తెదేపాకు అడ్డం పడుతూ ఉంటే అన్నీ ఆలస్యమవుతూ వస్తాయి. దీనికి తోడు కేంద్రం నుంచి ఏమాత్రం సహకారం లేకపోయినా ఇబ్బందే. మొత్తం మీద అటు జగన్ గెలిచినా ఇటు బాబు గెలిచినా ముందు ఉంది ముసూర్ల పండగ అన్నట్లు ఉంది ఆంధ్ర పరిస్థితి. ముందు ఉంది మొసళ్ళ పండుగ అన్నది మారిపోయిన లైన్. అసలు లైన్ ఇదే, ముసురు అంటే వర్షం, పండగ టైంలో వర్షం పడితే ఇబ్బంది అనే మీనింగ్ అక్కడ. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.